పులివేందుల్లో వైసీపీకి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడినట్లుగా పట్టభద్రులు ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. మొత్తం పులివేందుల పట్టణంలో పట్టభద్రులు టీడీపీకి మద్దతుగా నిలిచారు. పోలైన ఓట్లలో 4,323 ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి రాగా వైసీపీ అభ్యర్థి వేణు పూనసార రవీందర్ రెడ్డికి వచ్చింది. 2,120 ఓట్లు మాత్రమే ఇతరులకు 123 ఓట్లు వచ్చాయి. సాధారణంగా పులివేందుల పట్టణం అంటే వైసీపీ ఏకపక్షంగా ఓట్లు వేయించుకుంటుంది, కానీ ఈసారి మాత్రం పట్టభద్రులు సీన్ మార్చేశారు. ఏకంగా 2,000కు పైగా మెజార్టీ టీడీపీకి ఇచ్చేశారు. టీడీపీ తరఫున నిలబడిన భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి పులివేందుల నియోజకవర్గానికి చెందిన వారే. వేణు పూస రవీందర్ రెడ్డి కర్నూలుకు చెందినవారు. ఈ కారణంగా వైసీపీ మద్దతుదారులు కూడా ఆయనకు వేసేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తుంది. అదే సమయంలో వైఎస్ కుటుంబంలో ఏర్పడిన పరిణామాలతో జగన్ అవినాష్ రెడ్డిల తీరుపైన ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుందన్న అభిప్రాయం వినిపిస్తుంది. అందుకే ఎప్పుడూ లేని విధంగా వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లేశారని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున వివేక కుమార్తె సునీత పోటీ చేస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి చాలా రోజుల కిందటే అదేదో కుట్ర పూరితమైన రాజకీయం అన్నట్లుగా ప్రకటన చేశారు. నిజానికి చర్చలేమీ జరగడం లేదు, కానీ సజ్జల హింట్ ఇచ్చారు. ఒకవేళ అలా జరిగి వివేక కుమార్తె పులివేందుల నుంచి నిలబడితే మాత్రం ఏం జరుగుతుందో చెప్పడం కష్టమని ఇప్పటికే ఆ నియోజకవర్గంలో చర్చ ప్రారంభమైంది. ఇదే జగన్కు ఇబ్బందికరమైన పరిణామం.